మనం చూస్తున్న ఉద్రిక్తంగా ఆరు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నితిన్ రెడ్డి అవినాష్ రెడ్డి చేసినటువంటి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత దీక్ష కొనసాగించడానికి వీలేదని సూచించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ పోలీసులు వచ్చారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో తీసుకొచ్చి దీక్షను భగ్నం చేసినటువంటి పరిస్థితి. ఎంపీలు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నారు, ఒకవైపు రాజీనామాలు చేసి మరొకవైపు ఆమెను దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు బలవంతంగా ఇట్టి పరిస్థితులు కూడా ఎంపీలు ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా అంగీకరించిన నేపథ్యం అంగీకరించకపోయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరు రోజులుగా చేసినటువంటి దీక్షను ప్రత్యేక హోదా కోసం యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కునే నినాదాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఎంపీలు చేసినటువంటి పోరాటానికి సంబంధించినంతవరకు దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ పోలీసులు అలా బలవంతంగా ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు హోదా దీక్షను కొనసాగించేందుకు ఎంపీలు అయితే దీక్షను కొనసాగిస్తున్నారు. కానీ దీక్షా శిబిరాన్ని పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్షను కొనసాగించడానికి వీల్లేదని బలవంతంగా మనం చూస్తున్నాం. ప్రెచర్ల పైన పూర్తిగా పోలీసులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఎంపీలు ఇద్దరిని కూడా పోలీసులు బలవంతంగా నిరవధిక నిరాహార దీక్షను విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఎంపీలు ఆరు రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేశారు ప్రత్యేక హోదా కోసం. యావత్ భారతదేశంలోనే పదవులు త్యాగం చేసి ప్రత్యేక హోదా కోసం, ప్రజలకు సంబంధించిన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యాపీకి ఎంపీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అట్టడుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగుతున్నాయి. ఇంకొక వైపు ప్రత్యేక హోదాకు సంబంధించిన మనం చూస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి పరిస్థితి నిన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా ఎంపీలు పోలీసులు బలవంతంగా మరొకవైపు కార్యకర్తలు అట్టుపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులు కూడా ఎంపీల దీక్షను వివరింపజేయడానికి వీల్లేదని చెప్పి ఆందోళన చేస్తున్న తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎంపీల ప్రత్యేక హోదాకు సంబంధించిన దీక్షను పోలీసులు బలవంతంగా విరమించారు. నిన్న ఆరు రోజులుగా ఎంపీలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరు రోజుల నుండి అనేక జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మద్దతు తెలిపారు. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు వచ్చి ప్రత్యేక హోదాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా సిపిఎం జాతీయ కార్యదర్శి, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి, అలాగే జేడీయూ నేత శరద్ యాదవ్ల మద్దతు తెలిపారు. ఆరు రోజులుగా చేసిన మొదటి రోజు ఐదుగురు ఎంపీలతో ప్రారంభమైనటువంటి దీక్ష నాలుగో రోజుకు వచ్చేసరికి ముగ్గురు ఎంపీలు సీనియర్ వయసురీత్యా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు, దాదాపుగా 74 సంవత్సరాల వయసులో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షకు దిగారు. 27 గంటలు దీక్ష చేసిన తర్వాత తీవ్రమైన ఆరోగ్యం పాలైన పరిస్థితి. అలాగే మూడో రోజు మరో ఎంపీ వరప్రసాద్ అనారోగ్యం పాలయ్యారు. నాలుగో రోజు మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు సాగింది. ఆరు రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు దీక్షను ఇవాళ దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుండి కూడా ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డిల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనగా మారినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుండి తీవ్రమైనటువంటి తలనొప్పి కడుపు నొప్పితో బాధపడమే కాకుండా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంపీ అవినాష్ రెడ్డికి బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ 70 కంటే తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు మిథున్ రెడ్డిలో కూడా 71కి పడిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీక్షను కొనసాగిస్తే శరీర అవయవాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది, అంతేకాకుండా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నటువంటి ఒక ఆందోళన డాక్టర్లు సజెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా దీక్షను కొనసాగించి వీల్లేదని. సో ఎంపీలు నిరాకరించడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నేపథ్యంలో చేత బలవంతంగా ఎంపీలకు సంబంధించినటువంటి ఆమెను దీక్షను విరమింపజేశారు. అయితే దీక్షను అయితే ఆసుపత్రికి ఎంపీలు మాత్రం దీక్షను విరమించడానికి అంగీకరించలేదు ప్రస్తుతం వైద్య సేవల కోసం అని చెప్పి ఇద్దరు ఎంపీలను కూడా
రామ్ మనోహర్ లోహే ఆసుపత్రులకి తరలిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. 6 రోజులుగా దీక్ష చేసినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది, ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇంకొకవైపు రాష్ట్ర వ్యాప్త కలిసి రావాల్సినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కలిసి రాకపోవడం, ప్రత్యేక హోదా నినాదాన్ని ఖచ్చితంగా 25 మంది పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చేదని ఎంత పిలుపునిచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి కలిసి రాలేదన్న ఒక ఆందోళన ఆగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తమవుతుంది. సో రామ్ మనోహర్ లోహే ఆసుపత్రికి 2 ఎంపీలను కూడా తరలించే ప్రయత్నం జరుగుతుంది. భారీ పోలీసు పహార నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని రంగంలోకి దించి పోలీసు అధికారులు బలవంతంగా 2 ఎంపీల చేత ఆమరణ దీక్షను ఇక్కడ ఉన్నటువంటి దీక్షా స్థలం నుండి భగ్నం చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి.